పాతపట్నం నియోజకవర్గం మెలిపుట్టి మండలం బాణపురం గ్రామ పంచాయతీలో వైసీపీ నిరంకుశ పాలనకు వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం భావితరాల పౌరులకు భవిష్యత్తు ఉంటుందని తెలుసుకొని గతంలో వైసీపీకి మద్దతు తెలిపి మోసపోయామని తెలుసుకొని బాణపురం గ్రామ పంచాయతీలో బాగడ బాణపురం ఎగువ బాగడ బాలూరు గ్రామాల నుంచి గిరిజన నాయకుడు శ్రీ జన్ని కృష్ణారావుతో పాటు బాణపురం గ్రామ పంచాయతీకి చెందిన 4వ వార్డు మెంబర్లతో పాటు మరో 150 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో చేరారు. వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి మాజీ శాసనసభ్యులు ఆహ్వానించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల వలె పనిచేయాలని ఎవరికి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటానని మాజీ శాసనసభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సలాన మోహనరావు, భాస్కర్ గౌడ్, కదంబల పైడరాజు, హనుమంత్ శేఖర్, బమ్మిడి భాస్కర్రావు, బైరసింగ్ దినకర్, మాలతి శ్రీధర్, సయీద్ శిలార్, ఇప్పిల్లి కృష్ణారావు, కగేష్, నీలకంఠు, ఉర్లన వసంతరావు, బసవ పరమేశ్వరరెడ్డి, మాలతి, ఢిల్లీ నాయుడు, మధ్య తిరుపతి, శాంతారావు, రాజు, వాసు, లావణ్య, గోకమోహనరావు, రాజు, శ్రీనివాసరావు, తేజారావు, బీసై బాబు, చక్రి మరియు అత్యధిక సంఖ్యలో గ్రామస్తులు, గిరిజన సోదరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పాతపట్నం నియోజకవర్గంలో ఒక మారుమూల గిరిజన గ్రామం బాణాపురం పంచాయతీ బగడ గ్రామంలో బాణాపురం పంచాయతీలో నుంచి మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి సుమారు 150 కుటుంబాలు ఈవేళ తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా ఈవేళ వచ్చి కలగడం ఇది మార్పుకి నిదర్శనమని తెలియజేస్తున్నాను. నేను ఏదైతే ఒక్క అవకాశం అని జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకి ఇబ్బందులు పెట్టి మోసం చేశాడో ఆ మోసం ఇక్కడితో సరే 3 సంవత్సరాలు అయిపోయింది. ప్రజలు గుర్తించారు. మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఈ ప్రజల కోరిక. ముఖ్యంగా గిరిజనులు, మహిళలు కానీ మరి జెంట్స్ కానీ అందరూ కూడా వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా వచ్చి 150 కుటుంబాలు ఈవేళ తెలుగుదేశం పార్టీ కలిశాయి. వారందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున, అలాగే మన ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారి తరఫున, నా తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను పార్టీలోకి. జై తెలుగుదేశం.